పల్లె ఇండ్లకు బీపాస్ గొల్లెమట గ్రామాల్లోనూ అమలుకు చర్యలు సర్కార్ నుంచి తాజా ఆదేశాలు తొంభై శాతం పంచాయతీల్లో నో రికార్డ్స్ జాగాలకు లేని ధ్రువీకరణలు ఏ స్థలం ఎవరిదో తేల్చేది ఎవరు క్షేత్రస్థాయిలో అమలు సాధ్యమైన పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా ఇంటి నిర్మాణంపై ఆంక్షలు అమలు కాబోతున్నాయట టీఎస్ బీపాస్తో పల్లెవాసులకు చుక్కలు కనిపించబోతున్నాయి ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్తో పాటు కార్పొరేషన్లు మున్సిపాలిటీలో పద్ధతి కారణంగా ప్రజలు సవాలక్ష్య సమస్యలు ఎదుర్కొంటున్నారు తాజాగా ఈ ఈ కష్టాలు గ్రామాలకు కూడా తాకబోతున్నాయట గ్రామాల్లోనూ టీఎస్ బీపాస్ అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ప్రతి మండలం నుంచి ఇద్దరు ముగ్గురు కార్యదర్శులు ఎంపీఓలకు టీఎస్ పై అవగాహన సదస్సులు కూడా మొదలైనయట గ్రామాల్లో టీఎస్ బీపాస్ ఇక గ్రామాల్లో భవన నిర్మాణాలకు టీఎస్ బీపాస్ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారానే అనుమతులు ఇస్తారు ఇప్పటి వరకు ఉన్న జీవోలను సడలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొత్త జీవోను విడుదల చేశారు ఏప్రిల్ ఒకటి నుంచే దీన్ని అమలు చేయబోతున్నారు ప్రస్తుతం మూడు వందల గజాల వరకు పంచాయతీ నుంచే నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు గ్రామస్థాయిలో కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోగానే పరిశీలించి పర్మిషన్లు మంజూరు చేస్తున్నారు మూడు వందల గజాలకు మించి భవన నిర్మాణాలు చేస్తే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ ద్వారా అనుమతులు పొందాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ అమలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సాఫ్ట్వేర్ రూపకల్పన చేస్తున్నారు భవనాలు నిర్మించేవారు మీ సేవ ద్వారా అన్ని డాక్యుమెంట్లు ప్లాన్ను పొందుపరచాలి సో ఇట్లా గ్రామాల మీద కూడా పడుతున్నాడు ఇక ఈడ కూడా భూములు అనుమతుల కోసం అప్లై చేసుకుంటారు ఆ భూమి ఏదైనా లిటిగేషన్లో ఉందనుకో ఈ దొంగలేవే అడుగుచుంటారు సో మొత్తం పట్టణాలను చెరబట్టిండు ఇప్పుడు గ్రామాలను చెరబట్టడానికి ప్లాన్ రెడీ చేసుకుంటా ఉన్నాడు పచ్చని పల్లెల్లో చిచ్చు పెడతా ఉన్నాడు కేసీఆర్ పారదర్శకత టెక్నాలజీ పేరుతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పద్ధతులు పల్లెవాసులకు కొత్త చిక్కులు పెడుతున్నాయి ఏం పారదర్శకత అండి ఏం పారదర్శకత నీ భూరికార్డుల ప్రక్షాళన ఏమైనా పారదర్శకత తీసుకొచ్చిందా నీ ధరణి పోర్టల్ ఏమైనా పారదర్శకత తీసుకొచ్చిందా మూడు లక్షల మంది రైతులని ప్రజలని నిండా ముంచింది కదా లక్షలాది ఎకరాలు నీ కాందాన్ చేతిలో కబ్జా గురైనాయి కదా ఇదా పారదర్శకత తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బీపీఎస్ విధానం కూడా క్షేత్రస్థాయిలో కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నది గ్రామాల్లో ఇంటి అనుమతులను తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారానే ఇవ్వబోతున్నారు అన్ని డాక్యుమెంట్లు ఇంజనీర్ ప్లాన్ జత చేసి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టారు అన్నీ సక్రమంగా ఉంటే మూడు శాఖల అధికారులు పరిశీలించి ఇరవై ఒక్క రోజుల్లోపు అనుమతులు ఇస్తారు చాలా గ్రామాల్లో భూముల రికార్డులు సక్రమంగా లేవు అనేక పంచాయతీల్లో ఖాళీ స్థలాలకు సంబంధించిన వివరాలు లేవు ఈ నేపథ్యంలో ఇండ్ల అనుమతి పొందడం కష్టసాధ్యంగా మారనుంది నేను అదే చెప్తున్నా కదా ఏడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా ఏడ పోరంబోక్ ల్యాండ్ ఉన్నా దాన్ని అమ్ముకోవాలి లేకపోతే లోకల్గా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకి కట్టబెట్టాలి ఈ ప్లాన్ తప్ప ఇంకొకటి కాదు ఇది